घोरों जंत घोरों ओम बाणासुराय नमः ओम बाणासुराय नमः अंदर चप्पन ओम बाणासुराय नमः इक मुंदु हविर्भागं अमरुलकु कादु अखिल चराचरालकु अनंत शक्तितो अधिपति अयिन ई अपर जगदीश्वरुनिकि चेंदवलेनु वदलंडि हविर्भागान्नि तल्ली अंबिका पराशक्ति केवलं राक्षस स्वभावं कल दुष्टुनि कोलु वल्ला अयो अधर्मानिकि अड्डुपड़े वारु लेरा दैवमा वेदमूर्ति सृष्टिकर्ता कापाडु देवा कापाडु देवा भूदेवी एमी जरिगिनदि अनर्हुडु बाणासुरुनिकि वरमुलु इच्चि धर्मनिरतिने वीडिनारे अनेक दुष्टकृत्यालकु भ्रष्टुडु तलपड़ुतू उन्नाडु मोदट तपस्सु चेसि वरालु पोंदुटयु పొందిన వరాలతో శిష్టులు హింసించుటయు అసుర జాతికి అభ్యాసమై ఉన్నది భూదేవి విచారించు శ్రీపతి తోడుగా వెళ్లి ఆ పరమేశ్వరుని దర్శించి బాణాసురుని అంతమొందించమని కోరుదాం భూదేవి బాణాసురుడు మీరు ఊహించినంత అవలీలగా అంతమొందడు పూర్వం భృంగిముని వలన జన్మించి శక్తిచే వధించబడిన ఆ రాక్షసుడే ఈ జన్మయందు బాణాసురుడై విహరిస్తున్నాడు బ్రహ్మకు అలవికాని వరాలను పొందిన అతడు ఏ కన్యాతనను సంహరించకూడదు అనే వరాన్ని మాత్రం పొంది ఉండలేదు అదొక్కటే ఈనాడు మనకెంతో ఉపకరించగలదు అందుచేత ఆ ఈశ్వరి ఒక్కరి వల్లనే ఆ రాక్షసుడు అంతమొందు అయితే శాపంచే పీడించబడుతున్న ఆ దేవి భూమిని రేణుకాదేవిగా జన్మించి శ్రీపతి అవతారమైన పరశురామునిచే శిరస్సు ఛేదించబడి మారియమ్మగా తన దివ్యాంశను జగాన స్థాపించి మరలమా సాన్నిధ్యాన్ని కోరి పరశురాముడు సృష్టించిన సముద్ర సంగమాన కన్నపడుచుగా ఘోర తపోనిష్టను మునిగి ఉన్నది మీరు ఆ దేవి చింతకేకి ప్రార్థించండి మహాదేవా తమరు రాకపోయినా అతటికి మేం వెళ్ళినా బాణాసురునితో సహా అందరము దగ్ధం కావాల్సినది జగదీశ్వరుని అనుగ్రహం కోరి తపస్సు చేయు ఆ దేవికి హఠాత్తుగా తపోనిష్ట చెదరిన ఏం జరుగునో తమరెరుగనిది కాదు కదా అందుచేత జగదీశ్వరులే అతటికి వచ్చి ఆ దేవిని దీవించి బాణాసురుని వధించును ఆజ్ఞ ఇచ్చి భూదేవిని కావవలెను అటులనే కానిము శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి పరాశక్తి మాత ప్రాణికోటి ఆధారమౌ దైవమా శరణు తల్లి శరణు భూలోకాన్నైనను స్వర్గలోకాన్నైనను అపరాధికి దండన ఉండునని విశ్వజీవులందరికీ నిరూపించిన దివ్యశక్తి శరణు తల్లి శరణు తనువు మరచి మమ్ము తలచి తపమనర్చు దేవి నీ అపూర్వ భక్తికి మెచ్చితిని శాపరహిత వైతివి నీకిదే శుభం చంద్రశేఖర సదాశివ శివమహత్తు లేని నాడు శక్తి కి శక్తి లేదని రుజువు చేసిన సర్వేశ్వర ఈ అనాథను అనుగ్రహించి ఆశ్రయం ఇవ్వగోరిదను ప్రభు ఆశ్రయం ఇవ్వగోరిదను ఆగండి దేవి తమరు కన్యగా జీవితం సాగించు విమలమూర్తి శాప విమోచన కొరకు పలు జన్మలెత్తినట్టి కన్య పడుచు ఆచార ప్రకారం హరుని వరించి తమ పరిణయం అయిన పిదపనే అనుగ్రహం ఆశించవలెను అవును అదే నీతి న్యాయం కూడా మునివర్లారా దేవితో ఈశ్వరుని పరిణయం వైభవముగాను కని విని ఎరుగని విధంగాను ఎంతో అద్భుతముగాను జరగవలెను
దారములు లేని తోరణాలు, ఒత్తులు లేని దివ్యలు, కరిగిపోని కర్పూరం, బీజములు లేని పండ్లు, కాడలు లేని పూలు, ఇవి సర్వము ఈ రాత్రి ముగియులోగా ప్రొద్దు పొడుచులోగా ఆ పరమేశ్వరుడే తీసుకుని వచ్చి వైభవముగా పరిణీమాడవలెను. నారద, ఇదేం కోరిక? అసహజమైన పదార్థాలు తీసుకురమ్మని కోరుతున్నారే? ఏ, నాకు పరిణయం జరుగుట మీకిష్టం లేదా? కలకాలము నేను కన్నెపడుచుగా కడల వద్ద కన్నీరు ఒలుకుతూ వేచి ఉండవలయునా? శివశివ, దేవి నన్ను అపార్థం చేసుకుంటున్నారు. ఎంతో కాలం ఈశ్వరుని కొరకు తపస్సు నర్చినది నా తల్లి. భువనములు అచ్చిరువందునట్లు నా తల్లి పరిణయమాడవల్లని మా ఉద్దేశం. దక్షుని పుత్రి దాక్షాయణిగా, హిమవంతుని పుత్రి గిరిజగా, మలయధ్వజుని పుత్రి మీనాక్షిగా దేవి మమ్ముల పరవశమునొచ్చు రీతిగా మహాదేవుని పెండ్లాడి ఉన్నారు. ఆ వివాహాలను మించిపోయినట్లు, కన్నుల విందు నచ్చునట్లు ఈ పరిణయం జరగవలనయే మా అభిప్రాయం. అటులనే నారదుని అభిప్రాయం ప్రకారం వివాహం జరుపుటకు ఆమోదించాం. ముని, కొండల మీద తిరుగుతున్నాడు. అరేరే, బాణాసురుని అనుచరులా, మంగళానుభవంతు మంగళానుభవంతు. అదేమిటయ్యా అంతు, మర్యాద లేకుండానో? ఓహో, మర్యాద అంటే ఏమిటో కూడా మీకు ఈ మధ్య అర్థమైనట్లున్నదే. ఆశ్చర్యంగానే ఉన్నది. ఇందులో ఏమిటి ఆశ్చర్యం? దేవలోకం మా రాజుగారి చేతిలో ఉంది. ఇప్పుడు దేవలోక కన్యలు అన్నారు, మా రాజుకు దాసిలే. అద్భుతమే, కానీ అటువంటి మహాద్భుత అరివీర భయంకరునకు ఒక చక్కని మహారాణి లేదే అను విచారం రవంతైనా మీ ఇరువురకు ఉన్నదా లేక మీకున్నదా? ఆ బాసతోనే కదా చెట్టు పుట్టలు అన్ని గాలించుటకై పోయి తిని మూడు సంద్రాల సంగమందు ఒక చక్కని కన్నెపడుచును కాంచి వచ్చి తిని. ఇప్పుడే పోయి చూడమా. అద్భుతమా లావణ్యము, ఆ అందము జగదానందము, మీరే పోయి చూడండి. మీ మనసులకు నచ్చితే మీ మహారాజుకు విన్నవించండి. పొండి నారదుడు చెప్పినట్లే కళ్ళు, లతను మాదిరిగా కరాలు. మూఢా మూఢా, అదేమిటి మాదిరి అంటే? మాదిరిగా బాగుండలేదా? ఆ మాదిరి అనేది మార్చి అసలని వర్ణించరా? అసలో నకలో తాకి పరీక్షించి చూద్దామా? తాకి చూద్దామా? ఏమిట్రా ముందుకెళ్ళో, కాళ్ళు ముందుకెళ్ళో, కళ్ళు చూడో. గుడ్డి ముఖాన్ని వెంట పెట్టుకొస్తే ఇంతే, కళ్ళు పూసి మూస్తారు. మీరెవరయ్యా? ఎందుకొచ్చారు? ఎందుకా సందేహం? మరే అదే మా రాజుగారికి పట్టపు నేను కావాలి, కాదు కాదు పట్టపు రాణి కావాలి. ఓహో, మీ మహారాజుకు పట్టపు రాణి కావాలనా? ఆమె మరెక్కడైనా ఉన్నదేమో, పెళ్లి వెతకండి. లేదు లేదు, ఆవిడిక్కడే ఉన్నది. అదేం కాదు, ఇలాంటి ముఖాలు చూసి వీళ్ళ మహారాజు కూడా ఇంతేనని అనుమానపడద్దు. నువ్వు పెళ్ళాడితే ఆ దివ్యమూర్తినే పెళ్ళాడవలేను. కాదు కాదు, వారు పెళ్ళాడితే వీరినే పెళ్ళాడవలేను. కాదు కాదు, వీరు పెళ్ళాడితే వారినే పెళ్ళాడవలేను. కాదు కాదు, వారు పెళ్ళాడితే వీరినే పెళ్ళాడవలేను. ఎవరిని ఎవరు పెళ్ళాడట్టు? ఇప్పుడు ఇక్కడి నుంచి మీరు పోతారా లేదా? ఇక్కడి నుంచా? ఇక్కడి నుంచా? పోయే పోనా? పోనంటారా? మీ ఇద్దరికి మతిపోయిందట్రా. నా అనుమతి లేకుండా నా అంతఃపురంలోనికి ఎలా ప్రవేశించారు? ప్రభు మన్నించవలే, అడవికి పోయి ఒక అతిశయాన్ని చూసా. ఆనందంతో బయలుదేరాం, ఆకాశ మార్గాన వచ్చాం. ఏమిట్రా, ఏం జరిగింది? జరగలేదు, కూర్చున్నది. కూర్చున్నదా? ఎవరా కూర్చున్నది? పెట్ట. పెట్ట? అయ్యో అయ్యో అయ్యో, ఇంకా అడుగుతారేమిటయ్యా? తెరిస్తే ముచ్చాల వాన, చూస్తే ముద్దుల సోన. ఏట్రా ఏట్రా అది? నోరండి, అరచి విషిదంగా చెప్పరా? అక్కడికి వెళ్ళి చూస్తే విషదం అవుతుంది, మేము చెప్పక్కర్లేదు. కనులకు కనిపించనట్టి కవులు, మదనుని మురిపించగల నేను. తరలో దిగదగలాడు తరుణి, రసరాజ్యాన్ని తేలించు రమణి. పడతియా, ఆ సంగతి నాతో ముందనవచ్చును కదరా. అందాల రాసి అందాల రాసి. ఈ రంభ కంటి అందమా? రంభలేదు పంభలేదు. ఈ దివ్యాప్సరసలు చూడరా, ఈ మేనక కంటి అందమా? ఇదే మేనక, అది అద్భుతమైన అంతగా తేవిడ.
ఇప్పుడు ఆవిడ ఎక్కడ ఉన్నది? పుత్రాణ్య ప్రజక్కున జగానన వదేన్నవ ఇచ్చన్న శ్వశయచిర పర్వదేశవశిద. కోడి కోత కూసినది, ప్రొద్దుపడుచు సమయం చేరు అయినది, సూర్యోదయం లోపల చేరడం అసంభవం, ఉదయంలోగా పరిణయం జరిగిపోతుందన్న వాగ్దానం నెరవేరదు. అందువలన ఇతటనే ఉండి రేపు ఉదయం బయలుదేరుదాం. అవును, ఆ ప్రకారం చేద్దాం. మహాదేవా, సకలమిరిగిన నీవు ఒక అమాయకుని మాదిరిగా పోతున్నావే, ఇదే నీ విలాసలీలేమో. నేను సూర్యోదయం ముందే వస్తాను, చీకటి పోకముందే పరిణయమాడిపోదునని వాగ్దానం చేసి నేను అలంకరించుకుని వేచి ఉండేట్లు చేశారు. నా ప్రేమనే తోచి నా ఆవేదన హారతిగా, నా కన్నీటినే ఆజ్యంగా, నా ఆశలనే కానుకలుగా, నా సర్వాన్ని అపహరించి నా జీవితం భస్మం చేసి వేశారు. నన్ను అవమానపరచు ఉద్దేశంతోనే వారు నన్ను పరిణయమాడలేదు. పండి, ఇక్కడి నుంచి మీరు వెళ్ళండి. ఇకెవ్వరూ ఇక్కడ ఉండొద్దు. వైభవం వద్దు, వివాహం వద్దు, ఏమి వద్దు. ఎవరు నీవు? నేనెవరు అని అడిగిన ఒకే ఒక పడతీవి నీవి. నీవెవరవో చెప్పవా? చెప్పకుంటే నీ వాడి కన్నులు నన్ను కూల్చునేమో. నేనెవరో నీవు గ్రహించలేదు. గ్రహించాం. శివుని వరించనించి మనోవైకల్యముంది, అవమానం చేత ఆవేదన పడుతూ అనాథగా అల్లాడు అబలవు నీవు. నేను ఆ జగదీశ్వరుని, అమర లోకాలను నా తపస్సుతో జయించిన వీరాధి వీరుడను, దేవాది దేవుడను, అఖిల లోకాలకు చక్రవర్తిని బాణాసురుడను. చాలించు, నువ్విక్కడికి ఎందుకు వచ్చావు? నేనుగా రావాలను కులాదేవి, నువ్విక్కడున్నావని మేం విన్నాం. ఆ ఆశయ నన్నిక్కడికి ఈడ్చుకుని వచ్చింది. హద్దు మీరు వదులుతున్నావు, మర్యాదగా మాట్లాడు. హద్దు ఎందుకు? అది కోరవలసిన అవసరమే లేదే. నా ఆస్థానంలో వగలుమించు మగువులకే పరువు మర్యాదలు. నీదొక్క వెర్రి ఆశ అంటాను. నేనాశించేనంటే అది ఎప్పుడూ వ్యర్థం కాలేదు. త్వరపడుతున్నావు నీవు. అది మాకు అలవాటే కదా. ఆడువారు వీరులను కాదనగలరా? మాకు విజయం తప్పదు. నీవు పోరుకు తలపడుతున్నావు. పోరా? యుద్ధమా? కేవలం ఒక పడతివి. పడతల ఆయుధాలు ధరించి పోరుకు సిద్ధపడవచ్చునని ఏ ధర్మశాస్త్రం అనుజ్ఞనీయలేదే. పడతలకు కనులే అస్త్రములు, పరువమే విల్లు, సరసాలే కవచాలు, శృంగార లీలయే ఖడ్గం, మోజుగూర్చు వాక్యములే పద్మవ్యూహాలు. అవి వదలి ఒక మగువవు నాతో పోరుకుద్యమిస్తే నేను ద్వేషంతోనూ రోషంతోనూ జయించబోను.
నా హృదయాన్ని అర్పించి ప్రేమతో విజయం పొందెదను. బాణాసురా ఇదిగో నేను ఇక్కడున్నాను. రారమణి నీ వెచట దాగినను నిన్ను వెంటాడి బంధించెదను. అఖిల లోకాలేను ఆదిదేవా నేనిక్కడే ఉన్నాను. నిన్నొక కన్య పడుచుగా మాత్రమే కాదు నా కన్నుగా భావించాను. ఇప్పుడు నిన్ను వధించుతాను సుమా. బాణాసురా పూజ్యులైన బ్రహ్మ నుండి పెక్కు వరమును సాధించి పెర్రివాని వలె నీవెంతో విర్రవీగా కన్నెపడుచు వలన చావు సంభవించకూడదనే ఒక వరాన్ని మాత్రం పొందలేదని జ్ఞాపకం తెచ్చుకో. నీ అధికార గర్వం విధ్వంసహేతువైనది. నా ఓర్పు నశించినది. నీవిక అంతం కాక తప్పదు.
దేవి నీవు మా కొరకై తపమునర్చిన ఈ దివ్యస్థలం నేడు మొదలు కన్యాకుమారి క్షేత్రముగా ఖ్యాతి పొందును నీవు కన్యాకుమారిగా వీణోళ్ల కొనియాడబడదు నీవా భీకరాకారం విసర్జించి శక్తి స్వరూపిణివై ఇక మా యందు వెలయదువు దాకా